హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ నిరుద్యోగులకు మరొక శుభవార్త. త్వరలో అటవీశాఖలో 2000 పోస్టులు భర్తీ, జనవరిలో నోటిఫికేషన్ అంటూ ఈ న్యూస్ మనకు పబ్లిష్ కావడం జరిగింది. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. విషయంలోకి వెళ్ళినట్లయితే, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ పథకం కింద రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మడ అడవులను 78 కోట్లతో అభివృద్ధి చేస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్ ప్రదీప్ కుమార్ తెలిపారు. కేరళ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కేశవంతో కలిసి గుంటూరు జిల్లా సూర్యలంకలో ఆయన శుక్రవారం పర్యటించారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏకో టూరిజం ప్రాజెక్టును పరిశీలించారు. సూర్యలంక తీరాన్ని సందర్శించారు. అటవీశాఖలో 2000 పోస్టుల భర్తీ కోసం జనవరిలో ప్రకటన విడుదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే 540 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. సూర్యలంక ఏకో టూరిజం ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అటవీశాఖ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు జనవరిలో రానుంది. ఇది ఏపీ అటవీశాఖ జాబ్కు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి.